హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సాయి ప్రకాష్ వడ్డపల్లి ఈరోజు కూడా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు సమాధానమే ఈ పూర్తి వీడియో అయితే ఇందులో ప్రశ్న ఏమిటంటే ఫ్రెండ్స్ ముందు చూప లేక సమయస్ఫూర్త ఏది ముఖ్యం ముందు చూప లేక సమయస్ఫూర్త ఏది ముఖ్యం అయితే నేను ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక చిన్న కథను చెప్తాను ఆ కథలో మీకు సమాధానం పూర్తిగా తెలుస్తుంది మీకు ఆల్రెడీ సమాధానం తెలిసి ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లేదంటే పూర్తి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి అయితే ఈ కథ మీ అందరికీ తెలిసిన కథ ఫ్రెండ్స్ కథ పేరు మూడు చేపలు ఈ మూడు చేపల్లో మొదటి చేప పేరు దీర్ఘదర్శి రెండవ చేప పేరు ప్రాప్త కాలజ్ఞుడు మూడవ చేప పేరు దీర్ఘసూత్రుడు మొదటి చేప దీర్ఘదర్శి ముందు చూపు కలది రెండవ చేప ప్రాప్త కాలజ్ఞుడు సమయస్ఫూర్తి కలది మూడవ చేపకు ఈ రెండూ లేవు మూడవ చేప దీర్ఘసూత్రునికి ఈ రెండూ లేవు అయితే ఒకరోజు చెరువులో చేపలు పడదామని వచ్చిన జాలర్లు మాట్లాడుకుంటుండగా విన్న దీర్ఘదర్శి అయితే రేపు జాలర్లు వచ్చి చేపలు పడితే మనం అందులో చిక్కుకోక తప్పదు కావున మనకు ఇక్కడున్న పిల్ల కాలువ ద్వారా మనం సముద్రంలోకి వెళ్ళినట్లయితే మనం సురక్షితంగా ఉంటామని చెప్పింది దాని మాటలకు మిగతా రెండు చేపలు మనకేం కాదులే మనం చెరువు మధ్యలో ఉన్నాము అని చెప్పాయి కానీ దీర్ఘదర్శి తన ముందు చూపుతో మరి నేను వెళ్తాను అని చెప్పి తన స్నేహితుల దగ్గర సెలవు తీసుకొని పిల్లకాల ద్వారా సముద్రంలోకి వెళ్ళి తన ప్రాణాలను రక్షించుకుంది ఇది ముందు చూపుతో చేసిన పని కావున దీర్ఘదర్శి తన ప్రాణాలను రక్షించుకుంది అయితే నిజంగానే మరుసటి రోజు జాలర్లు వచ్చి చేపలు పట్టగా అందులో ప్రాప్తకాలజ్ఞుడు కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు రెండు చిక్కుకుపోయాయి అయితే ఈ రెండు చిక్కుకుపోయినప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు అప్పుడు బాధపడుతూ తన ఫ్రెండ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది కానీ సమయం మించిపోలేదు అని అనుకొని సమయస్ఫూర్తితో తన ప్రాణాలను రక్షించుకోవాలని అనుకుంది అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు ఏం చేసిందంటే చనిపోయినట్టు నటించింది అది చూసిన జాలరీ ఇది చనిపోయిన చేప మనకెందుకులే అని చెప్పి పక్కకు పాడేయగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి తన ప్రాణాలను రక్షించుకుంది అది కూడా కాలువ మార్గం ద్వారా సముద్రంలో వెళ్ళింది అంటే ఇక్కడ రెండో చేప ప్రాప్తకాల గుడి చేసిన దాన్ని సమయస్ఫూర్తి అంటారు అయితే మూడో చేపకు ఈ రెండూ లేకపోవడం వల్ల జాలర్ల చేతిలో చిక్కి హతమైపోయింది ఫ్రెండ్స్ ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏమిటంటే సమయస్ఫూర్తి ముందు చూపు ఉండాలి కాకపోతే ఏదైనా ఒక్కటే ఉంటే సరిపోతుందిలే అని అనుకోవడానికి వీల్లేదు నేటి సమాజంలో మనం బతకాలంటే ఖచ్చితంగా సమయ స్ఫూర్తితో పాటు ముందు చూపు కూడా ఉండాలి అయితే మూడో చేపకు ఈ రెండూ లేకపోవడం వల్ల జాలర్ల చేతికి చిక్కి చనిపోయింది అయితే ఫ్రెండ్స్ మనము సమయస్ఫూర్తి ముందు చూపు రెండు కలిగి ఉన్నట్లయితే ఎలాంటి ఆపద నుంచైనా బయటపడతాము అలాగే మన జీవితం కూడా చాలా సంతోషంగా గడపగలుగుతాం ముందు చూపు ఉంటే చాలా మంచిది అలాగే సమయస్ఫూర్తి కూడా దానికి తోడైతే మనం ఎలాంటి పనినైనా ఈజీగా చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పూర్తి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి ధన్యవాదములు